సుజయ్ అనిల్, మనకి ఇప్పుడు బాహుబలి రికార్డులు బద్దలు కొట్టింది కదా. మామూలుగా బాహుబలి సినిమా చూసుకుంటే ఒక భారీ బడ్జెట్ సినిమా. అవును, అంటే మన తెలుగు అని కాదు, తెలుగు తమిళ్ హిందీ అనేది కాదు, ఓల్డ్ వైడ్ మన ఇండియా మూవీ అది. అవునా, మన తెలుగు మూవీ. మన మళ్ళీ అదే అంటాం, తెలుగు హిందీ తమిళ్ అనే విషయం పక్కన పెట్టేస్తే మన ఇండియా మూవీ వరల్డ్ వైడ్ ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. అవును, సో మళ్ళీ మనం అట్లాంటి సినిమా చూసుకుంటే ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమా సైరా నరసింహారెడ్డి ఒకటి, అదొకటి రిలీజ్ అవుతా ఉంది త్వరలో. సో ఇది కూడా రికార్డులు బద్దలు కొట్టది. అట్లా ఇంకేమున్నాయి మా అట్లాంటి భారీ బడ్జెట్ సినిమాల? భారీ బడ్జెట్ ఫిలిం అంటే ఒకటి ఉంది ఇప్పుడు, అమీర్ ఖాన్ అమితాబ్ బచ్చన్ గారిది థగ్స్ ఆఫ్ హిందుస్తాన్. ఓకే, అసలు ఆ ట్రైలర్ చూస్తే మామూలుగా లేదు మావా, అసలు రచ్చ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రీసెంట్ గా 4 రోజులు 3 రోజుల క్రితము మేకింగ్ వీడియోలు దింపుతున్నారు యూట్యూబ్ లో. ఓకే, ఆ మేకింగ్ లోనే అర్థమైపోతుంది ఎంత కష్టపడుతున్నారు. ఒక అంటే ఒక సినిమా కోసం ఎంత మంది, ఎంత వేల మంది కష్టపడుతున్నారు మావా. నిజంగానే షిప్ బెయిల్ చేశారు ఒక సీన్ కోసం, షిప్పే బెయిల్ పండుగ. రియల్ గానే అంటే రియాలిటీ కోసం, రియాలిటీ కోసం. ఓకే, అంతే కదా. అయితే ఈ సినిమా 300 కోట్లు బడ్జెట్ ఇది. 300 కోట్లు మావా, అంటే నాకు తెలిసి ఆర్టిస్టులకే కొంచెం ఎక్కువ అయిపోయి ఉంటది. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారు, మళ్ళీ మనకి అమీర్ ఖాన్, పోతే కత్రినా కైఫ్, వీళ్ళంతా పెద్ద బిగ్ కాస్టింగ్ కదా మొత్తం. మళ్ళీ ఇంకోటి దంగల్ లో యాక్ట్ చేసే ఒక అమ్మాయి, అంటే అమెరికన్ పెద్ద కూతురు క్యారెక్టర్, ఆ అమ్మాయి కూడా చేస్తున్నారు. మంచి ఫైట్ సీన్ లో అన్ని చూపిస్తున్నారు. సో ట్రైలర్ రిలీజ్ అయితే చాలా రోజులు అయిందిలే. నువ్వు చెప్పినట్టు రీసెంట్ గా యూట్యూబ్ లో ఇవి మేకింగ్ వీడియోస్ రిలీజ్ చూపిస్తా ఉన్నారు మనకి. ఏమాటగా మాట, అమితాబ్ బచ్చన్ గారు ఏమో ఈ ఏజ్ లో కూడా అసలు అసలు మొన్న ఆయన స్టన్స్ చేస్తుంటే అది కూడా చూపించారు మేకింగ్ లో. ఆయన అసలు ఫల్ ఉల్టా చేసి ఇట్లా కాల్చడం, ఒక పక్క వర్షం పడుతుంది అంటే కింద నీళ్లు కొడుతుంటారు వాళ్ళు. ఎక్కువ వర్షం పడుతుంటది కదా వాటర్, ఇవి కాస్ట్యూమ్ ఎక్కువ ఉంటది, అన్ని గడ్డం ఆ జుట్టు అయినప్పుడు కూడా ఎక్కడ తగ్గట్లయిన ఊపు. మా సినిమా కోసం సముద్రంలో ఒక సైడ్ ఒక పార్ట్ తీసుకుని వాళ్ళు, అవును, మొత్తం అక్కడే సెటప్ సెట్టింగ్స్ అన్ని అక్కడే మొత్తం అక్కడే ఏర్పాటు చేసుకుని చేస్తా ఉన్నారు మా. మరి ఇంకా ఎన్ని రోజులు పట్టద్ది ఏమో తెలీదు. ఇంకో విషయం తెలుసా, నవంబర్ లో రిలీజ్ ఈ సినిమా, దీపావళికి. తెలుసు నీకా, తెలీదు మా వెయిటింగ్ మా సినిమా కోసం. నిజంగా అమితాబ్ బచ్చన్ గారు ఆ వేషధారణ చూసి అసలు బల్లే ఉంది, సూపర్ అని అసలు అల్టిమేట్. ఇప్పుడు మెయిన్ గా చెప్పుకోవాలంటే ప్రొడ్యూసర్ లేదు, సినిమా లేదు, ఎస్రాజ్ ఫిలిమ్స్ దీనికి బ్యానర్, ఆదిత్య చోప్రా ప్రొడ్యూసర్. అబ్బా, ఒకరే ప్రొడ్యూసర్, 300 కోట్లు ఏమనుకున్న ఎస్రాజ్ ఫిలిమ్స్ అంటే. మామూలుగా భారీ బడ్జెట్ సినిమాలు అంటే ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు ఉంటారు కదా మామూలుగా, అట్లాగే ఉన్నా ఉన్నారా లేకపోతే ఒకరే? ఒకరే, ఎందుకంటే ఆయన స్టామినా వేరు, ఆయన కథ వేరు. ఎస్రాజ్ ఫిలిమ్స్ అంటే దానికి ఒక చరిత్ర ఉంది. 1970 నుంచి అది ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ, బ్యానర్ అది. దాదాపు ఎన్ని సినిమాలు, చిన్న సినిమాని కాదు పెద్ద సినిమాని కాదు, వాళ్ళ బ్యానర్ లో చేసే ప్రతి సినిమా హిట్టే. ఆదిత్య చోప్రా ఆయన మేనేజర్ మొత్తానికి, ఆయనకి దానికి బ్యానర్ కి ఆయన ప్రొడ్యూస్ చేస్తే అట్లా ఉంటుంది, భారీ బడ్జెటే. మా ఇప్పుడు సైరా నరసింహారెడ్డి కూడా గతంలో జరిగిన స్టోరీ. అవును, అంటే బ్రిటిష్ కాలంలో జరిగిన స్టోరీ. సో ఇది కూడా అప్పుడుదేనా? ఇంచుమించు అదే కదా, అయితే ఇంచుమించు అదే. అంటే ఇప్పుడు భారీ బడ్జెట్ లో ఒక మంచి హిస్టరీ స్టోరీని పెట్టి తీస్తున్నారు వీళ్ళంతా. ఎగ్జాక్ట్లీ, అవును, కరెక్టే. సో మా ఇట్లాంటి సినిమాలు వల్ల ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే ఒక కథ చెప్పినట్టు ఉంటది, అద్భుతమైన కథ. మనకి నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు కథలు చెప్పారు పడుకునేటప్పుడు చిన్నప్పుడు, అట్లాంటి కథ వింటున్నట్టు ఉంటది మా ఇలాంటి సినిమాలు చూస్తుంటే. నిజమే మామ. దీనికి డైరెక్టర్ మన ఆచార్య గారు. అవునా, విక్రమ్ కుమార్ ఆచార్య. ఓకే, ఇంకా వచ్చేసి ఇంకా దాంట్లో మన ఆజాద్ క్యారెక్టర్ చేస్తున్నాడు మన అమితాబ్ గారు. అమితాబ్ గారు ఆజాద్, ఈయనేమో ఫిరంగి, ఫిరంగి క్యారెక్టర్. అమితాబ్, మన అమిత్, అమిత్ అంటున్న అమీర్ ఖాన్. అమీర్ ఖాన్, అమీర్ ఖాన్ ని నువ్వు చూసావు లేదా ట్రైలర్ లో బాగా గమనించావు? అసలు దంగల్ సినిమాలో ఎట్టుండే అమీర్ ఖాన్ కదా, అదేమో ఆర్టిస్టుల టాలెంట్ అదేమో. నిజంగా ఏ సమయంలో ఎట్ట కావాలో అట్ట మారిపోతారు వాళ్ళు, మంచినీళ్ళు లాగా అనమాట. మంచినీళ్ళు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారంలోకి మారిపోతారా, ఆర్టిస్టులు కూడా అంతేమో. ఏ క్యారెక్టర్ లోకి వెళ్తే ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోవాలా, అప్పుడే దానికి అందం అనమాట. దాంట్లో చూస్తే చిన్నపిల్లలు ఎలా ఉన్నాడు మా, హెయిర్ రింగిల్ రింగిల్ హెయిర్ చూసుకుని 25 సంవత్సరాలు కుర్రాడు ఉన్నట్టున్నాడు అమితాబ్ అమీర్ ఖాన్ కూడా. అవును, నిజమే.
నాకు భలే అనిపించింది అసలు థ్రిల్లింగ్ గా. దంగల్ సినిమాలో చూస్తే ఆయన తండ్రి క్యారెక్టర్ కోసం బాగా లావ్ అయిపోయి మళ్ళీ వెంటనే ఇప్పుడు తగ్గిపోయి క్యారెక్టర్ లో ఒదిగిపోయారు చూడు. అది మామ ఆర్టిస్టుల టాలెంట్ అంటే. అవునవును మామ ఇప్పుడు దీనికి డైరెక్టర్ విక్రమ్ కుమారా, నాకు ఒక డౌట్. నేను టైలర్ చూసాను, విజయ్ కృష్ణ ఆచార్య అనుకుంటా. నేను కన్ఫ్యూజ్ అయ్యా నీకు, సారీ దానికి మాత్రం. ఎందుకంటే నాకు బాగా గుర్తు విజయ్ కృష్ణ ఆచార్య, ఆయన ఫిక్స్ విజయ్ కృష్ణ ఆచార్య. ఓకే, ఎలా అయితే మనం ఒక మంచి పెద్ద సినిమా నవంబర్ లో చూడబోతున్నాం అది, సరేనా? ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంది. ఎందుకంటే చాలా మేకింగ్ వీడియోస్ చూసాం కదా నువ్వు చెప్పినట్టు, ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. ఒక రియల్గా ఉండడం కోసం ఒక దాన్ని పేలు చేశారంటే పడవన వాళ్ళు, మామూలు విషయం కదా అసలు అది. సో చాలా కష్టపడతా ఉన్నారు. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం. ఒకసారి మనం ఆడియన్స్ అడగదాం, ఈ ట్రైలర్ చాలా మంది చూసేస్తుంటారు, మేకింగ్ వీడియోస్ కూడా వస్తా ఉన్నాయి. అసలు ఇప్పుడు అమీర్ ఖాన్ అమితాబ్ బచ్చన్ కాంబినేషన్ లో ఈ మూవీ ఒక ఓల్డ్ అంటే గతంలో జరిగిందని తీసుకుని ఇలా రావడం అనేది ఎలా ఉంది, వాళ్ళకి ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి అడుగుమాను. అంతే సరే, చూసేస్తుంటారు కదా అందరూ, చూసుంటారు మా అంటే మేకింగ్ వీడియోస్ కూడా వస్తా ఉన్నాయి కదా. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఈ ఏజ్ లో ఆయన అట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తా. సో హాయ్ అండి, అందరికీ నమస్కారం, నా పేరు సుజిత్, తిని పేరు అనిల్. సో అయితే థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ ఆల్మోస్ట్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయినప్పుడు అసలు మాకైతే మామూలు పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఆల్మోస్ట్ మీరు అందరూ చూసేసి ఉంటారు. సో ఇప్పుడు ప్రెసెంట్ యూట్యూబ్లో ఎక్కడ చూసినా మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. సో ఇవి కూడా చాలా ఎంత బాగా కష్టపడుతున్నారు వాళ్ళు, ఎంత కష్టపడితే మనం ఎంత అవుట్పుట్ బయటికి తీసుకొస్తున్నారు అనేది మన కళ్ళారు చూపిస్తున్నారు. సో దాని మీద మీరు ఏమనుకుంటున్నారు సార్ మా కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చుంటే మీకు ప్లీజ్ షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏందదా గంట మావా? గంట పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దాన్ని ఫడే ఒకటి బేకండి, మీకు చేసేది మీకు వస్తూ ఉంటాయి. వస్తా ఉంటాయి అంతే. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news.